భరతని నేను మహర్షి లాంటి బ్లాక్ బస్టర్లు హిట్ కొట్టిన సూపర్ స్టార్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. F2 వసూళ్లతో కొత్త రికార్డు క్రియేట్ చేసిన అనిల్ రావిపూడితో కలిసి సరిలేరు నీకెవరు చిత్రాన్ని చిత్రిస్తున్నారు మహేష్. సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. తనకు నిజంగానే ఎవరూ సరిలేరును నిరూపించేందుకు, మరోసారి కాసుల వర్షాన్ని కురిపించేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ను ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకులు అనిల్ రావిపూడి. ప్రత్యేక పాత్రలు అద్భుతంగా వచ్చేందుకు స్క్రిప్ట్ వైపు ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టు టాక్. అందులో భాగంగానే విజయశాంతి కోసం పవర్ఫుల్ క్యారెక్టర్ను బలంగా రాసుకున్నట్లు, ఈ క్యారెక్టర్ కోసం ఆమెకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు టాక్. అయితే ఈ మొత్తం ఎంత అనేది బయటకు చెప్పడం లేదు, కానీ నిర్మాతలకు కళ్ళు తిరిగేంత ఉంటుందని సమాచారం. బండగణేష్తో కూడా ఒక కీ రోల్ ప్లే చేయించాడు దర్శకుడు. ఈ చిత్రంలో కేరళ అందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నట్టు టాక్. ఈ ప్రాంతంలో మహేష్ రష్మికపై చిత్రించే సన్నివేశాలు, పాటలు సినిమాకు మరింత ప్లస్ అవుతాయని సమాచారం. గత కొన్ని రోజులుగా చిత్ర బృందం అక్కడి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు పోస్టర్, ఒక పాట మాత్రమే రిలీజ్ అయింది. పోస్టర్తోనే ఫ్యాన్కు కడుపు నింపుతున్న టీం తాజాగా మరో అప్డేట్ను ప్రకటించింది. ఈ మూవీ టీజర్ లోడ్ అవుతున్నట్టు అదిరిపోయే జిఫ్ ఫైల్ను ట్వీట్ చేసింది. ఈ వీడియోలో మహేష్ తన గన్ను లోడ్ చేస్తుండగా టీజర్ కూడా లోడ్ అవుతుందంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. సరిలేరు నీకెవరు సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనిల్ రావిపూడి తనకు కలిసి వచ్చిన సీజన్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరి 12 సంక్రాంతికి విడుదల కానున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ అల్లు అర్జున్ వాలా వైకుంఠపురం సినిమాతో పోటీ పడేందుకు రెడీ అయింది. మరి రెండిట్లో విజయం ఏది సాధిస్తుందో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెడీ టు రిలీజ్.